हाय फ्रेंड्स, ఈ రోజు చేపల పులుసు ఎండి మామిడికాయ చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా చిన్న చిన్న ఉల్లిపాయలు, చిన్న కొబ్బరికాయ ముక్క, ఉల్లికాళ్ళు, ఎండి మామిడికాయ, కరియాపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటాలు తీసుకోవాలి. అల్లం ఎల్లుల్లిపాయల పేస్ట్, మసాలాలు కావాల్సినవి పసుపు, కారం, ధనియా పౌడర్, ఫిష్ మసాలా పౌడర్, జీరా పౌడర్, మస్టర్డ్, ఆవాలు తీసుకోవాలి, నూనె, ఎండి మిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక తెప్పాల తీసుకొని అందులో 5 టీ స్పూన్ నూనె వేసుకొని 1 టీ స్పూన్ మస్టర్డ్ వేసుకొని నేను ఉల్లిపాయలు ఇలాగా వేరే వేరే మోడల్స్లో 2 రకాలుగా కట్ చేసుకున్నాను. ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేలాగా చేసి అందులో కరియాపాకు వేసుకొని అది కూడా బాగా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత టమాటాలు వేసుకొని అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లుల్లిపాయల పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అది బాగా కలుపుకొని ఉల్లికాళ్ళు ఇలాగా నేను చిన్న చిన్న సైజులో కట్ చేసుకున్నాను అవి కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మసాలాలు, ముందుగా కారం 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 2 టీ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండి మిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి అందులో 1 టీ స్పూన్ కొబ్బరికాయ తురుము వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ మసాలాలు కొద్ది వండి వరకు అందులో నేను మామిడికాయ ముక్కలు చూపిస్తాను. ఈ మామిడికాయ ముక్కలు నేను 1 గంట ముందు నానబెట్టి ఉంచాను. అందులో మసాలాలు మూత వేసి 1-5 నిమిషాల వరకు వండాలి. ఈ మసాలాలు ఇలాగ గ్రేవీలాగా అయిన తర్వాత దగ్గరగా ఈ మామిడికాయ ముక్కల నీళ్ళని అందులో వేసుకొని 1-2 ముక్కలు అందులో మామిడికాయలు వేసుకోవాలి. మనకి పులుపు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకొని 5 నిమిషాల వరకు వండాలి. వండిన తర్వాత ఇలాగా పులుసు ఇలాగ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఆ పులుసులో వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయల్లా కట్ చేసుకున్నవి ఇప్పుడు వేసుకున్నారు. బాగా కలుపుకొని కరియాపాకు చిన్న చిన్న రెమ్మలు అందులో వేసుకొని మూత వేసి 1-5 నిమిషాల వరకు వండుకోవాలి. 1-5 నిమిషాల వరకు ఇలాగ బాగా వండుకోవాలి. ఇలాగ ఎక్కువ గ్రేవీ కాకుండా కొద్దిగా ఎక్కువ పల్చ కాకుండా వండుకోవాలి. ఎండి మామిడికాయ చేపల పులుసు ఇలా వండుకోవాలి. వండిన తర్వాత లాస్ట్లో ఇలా కొత్తిమీర జల్లుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తక్కువ